వాళ్ళు అంశాలను ప్రస్తావించారు, ఇటు అవినాష్ రెడ్డి గురించి, భాస్కర్ రెడ్డి గురించి. ఆ అంశాలు ఏ విధంగా ఉన్నాయి సార్? అంటే ఒకటి కీలకమైనటువంటి విషయం ఇందులో ప్రస్తావించడం ఏంటంటే, మొత్తం టోటల్ వివేకానంద రెడ్డిని హత్య చేయడం అనేటువంటి ఒక కుట్రకి ప్రధాన సూత్రధారులుగా కొంతమంది ఉన్నారు. ఆ సూత్రధారుల జాబితాలో వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డి ఉన్నారు అనేటువంటి మాట. ఆయనతో పాటు శివశంకర్ రెడ్డి కావచ్చు, ఉదయరెడ్డి కావచ్చు, వీళ్ళందరూ ఉదయ్ కుమార్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ ఒక అంటే అఫెన్స్ని క్రియేట్ చేసినటువంటి, అఫెన్స్ చేసినటువంటి వ్యక్తులు, అంటే పథకాన్ని అమలు చేసినటువంటి బృందం ఒకటి ఉంటే ఆ బృందాన్ని ప్రోత్సహించినటువంటి బృందంగా వీళ్ళందరూ ఉన్నారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. అందులో భాగంగానే వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన ప్రతి సందర్భంలోనూ కూడా వివేకానందరెడ్డిని ఏ విధంగా తుదముట్టించాలి, ఆ తర్వాత ఏ విధంగా ఈ కేసుని తారుమారు చేయాలనేటువంటి ఒక ప్రణాళిక జరిగింది. రెండు దశల్లో ఈ ప్రణాళిక జరిగితే, ఒకటి మొదటి దశలో ఆయన్ని హత్య చేయడం, రెండో దశలో సాక్ష్యాలను తారుమారు చేయడం. ఈ సాక్ష్యాలను తారుమారు చేయడం అనేటువంటి విషయంలో ప్రధాన పాత్రధారులుగా అవినాష్ రెడ్డిని, అలానే భాస్కర్ రెడ్డిని ఈ సిబిఐ ఆరోపిస్తోంది. ఈ కౌంటర్లో కూడా చాలా స్పష్టంగా చెప్పింది, ఎందుకంటే తెల్లవారుజామున 1:50 సమయం నుంచి కూడా వివేకానంద రెడ్డి ఇంటి దగ్గర ఏం జరుగుతుందో నిమిషం నిమిషం అప్డేట్ మొత్తం కూడా అవినాష్ రెడ్డికి, భాస్కర్ రెడ్డికి ఉందనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. పైగా ఆ ఘటన బయట ప్రపంచానికి తెలిసిన మరుక్షణమే అవినాష్ రెడ్డి సంఘటనా స్థలానికి వెళ్ళి సాక్ష్యాలను తారుమారు చేయాలనేటువంటి ఒక ప్రణాళికని అమలు చేసినట్టుగా ఈ కౌంటర్లో పేర్కొన్నారు. అందుకనే ఆల్రెడీ హత్య విషయం తెలిసినా కానీ ఎప్పుడైతే పిఏ ఇంట్లోకి ఎంటర్ అయ్యి, పిఏ కృష్ణారెడ్డి వివేకానంద రెడ్డి ఇంట్లోకి ఎంటర్ అయ్యి ఫోన్ కాల్ చేస్తారో, ఆయన చేసిన తర్వాత ఘటనా స్థలానికి వెళ్లేందుకు వీళ్ళందరూ సంసిద్ధులై ఉన్నట్టుగా టెక్నాలజికల్ రిపోర్ట్స్ కూడా, గూగుల్ టేక్అవుట్ రిపోర్ట్స్ని కూడా, దానికి సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ వాంగ్మూలాన్ని కూడా ఈ కౌంటర్లో ప్రస్తావించడం అనేది గమనార్హం. అంటే ఉదయం నుంచి ఎవరెవరు ఎక్కడ ఉన్నారనేది వాళ్ళ సెల్ ఫోన్ల ద్వారానే మొత్తం డేటా అంతా తీశారు. ఆ ఫోన్ వచ్చిన వెంటనే ఉదయ్ కుమార్ రెడ్డి అలానే అవినాష్ రెడ్డి కలిసి కేవలం 2 నిమిషాల్లో వివేకానంద రెడ్డి ఇంటికి చేరుకునేటువంటి ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో అక్కడ సాక్ష్యాల్ని తారుమారు చేసేటువంటి క్రమంలో తలుపులు బిగించి గుండెపోటుకి గురయ్యారనేటువంటి వార్తను మాత్రమే బయట ప్రపంచానికి చెప్పారు. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి అంశాలకి, ముఖ్యంగా వివేకానందరెడ్డి అల్లుడు మొత్తం వీడియో తీయాల్సిందిగా పిఏ కృష్ణారెడ్డికి చెప్పిన నేపథ్యంలో అక్కడ సంఘటన స్థలాన్ని కొంత వీడియో తీశారు, అందువల్ల కొన్ని సాక్ష్యాలు దొరికినాయి. లేదంటే ఇప్పుడు అసలు ఆ హత్యకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు కూడా దొరికే అవకాశం ఉండేది కాదు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. మరొక ముఖ్యమైనటువంటి అంశం ఈ కౌంటర్లో ఏంటంటే, ఆల్రెడీ ఈ హత్యకి సంబంధించినటువంటి సమాచారం బయట ప్రపంచానికి తెలియక ముందరే అప్పటి విపక్ష నేత, ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్వయంగా అవినాష్ రెడ్డే ఇన్ఫామ్ చేశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి దీనికి సంబంధించినటువంటి సమాచారం ఉంది. ఇది బయట ప్రపంచానికి వచ్చిన తర్వాత, పోలీసులకు సమాచారం అందిన తర్వాత, సాక్ష్యాలను తారుమారు చేసిన తర్వాత ఈ అంశం పైన మీడియా ముఖంగా ప్రకటనలు చేయడం కానీ, గుండెపోటుతో చనిపోయారనేటువంటి అంశం బెడిసి కొట్టినటువంటి క్రమంలో, ఎందుకంటే నెత్తుటి గాయాలు ఉన్న నేపథ్యంలో ఇది ఎవరు కూడా గుండెపోటు అని నమ్మేటువంటి పరిస్థితులు లేని నేపథ్యంలో సిఐ శంకర్